స్టూడెంట్స్ అందరికీ బెస్ట్ విషెస్ టు ఆల్. అంటే మీరు విజయవంతంగా పరీక్షల్ని అధిగమించాలి, పరిపూర్ణమైన రిజల్ట్తో పూర్తి చేయగలగాలి. అండ్ ఈ మార్చి నెల అనేసరికే అందరికీ ఎగ్జామ్స్ నడుస్తుంటాయి, కొందరికి స్టార్ట్ అయిపోతుంటాయి, కొందరికి ఎగ్జామ్స్ టైం ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే విద్య, ప్రతి విద్యార్థి కూడా ఉండాల్సింది విశ్వాసం, కాన్ఫిడెన్స్. నేను ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా రాస్తాను, తృప్తికరమైన ఆన్సర్ సమాధానాలు ఇస్తానని కాన్ఫిడెన్స్ ఉండాలి. అది ఎలా వస్తుంది అంటే ఫస్ట్ మీ ధైర్యం, మీకు రక్ష ఫస్ట్. సెకండ్ అయ్యేసరికి అలా కంపేర్ చేసుకోండి, పక్క స్టూడెంట్తో కంపేర్ చేసుకోకండి. ఎప్పటికీ కూడా పక్క స్టూడెంట్ కానీ పక్క పేరు ఎవరితో కానీ ఎవరితో కంపేర్ చేసుకోండి. మీది మీ విశ్వాసం మీ బలం. ఆ విశ్వాసం కాన్ఫిడెన్స్గా తీసుకుని ఆ విశ్వాసమైన పునాది పైన ఫలితాన్ని సాధించాలి. కంపేర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వెనుకబడే అవకాశం ఉంటుంది. ఎవరి ప్లానింగ్ వాళ్ళకుంటే ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళకుంటుంది, ఎవరి ఆలోచన వాళ్ళకుంటే ఎవరి మనసు ఒక విధంగా ఇంకో మనసు ఇంకో విధంగా ఆలోచిస్తుంది. కాబట్టి కంపేర్ చేయకండి. క్లాసులో అందరూ కలిసి చదువుకోవచ్చు, కానీ పరీక్ష ప్రశ్నలకు వచ్చేసరికి అందరూ ఒక విధంగా ఉండకపోవచ్చు. కాబట్టి మానసిక స్థితిలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మానసికంగా నర్వస్ కాకూడదు. ఫస్ట్ ఎస్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎగ్జామినేషన్ అనే కాన్ఫిడెన్స్ రావాలి. ఎందుకంటే మీ ప్రిపరేషన్ అలా ఉంది కాబట్టి. మీరు ప్రతి మంత్లీ ఎగ్జామ్ రాశారు, క్వార్టర్ ఎగ్జామ్ రాశారు, హాఫ్ ఇయర్ ఎగ్జామ్ రాశారు, ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ని కోల్పోవద్దు ఫస్ట్. ఇది అతి ముఖ్యమైన విషయం అనమాట. ప్రతి విద్యార్థి ఏమనుకుంటా అంటే వేరే వాళ్ళకంటే బాగా చేయాలనుకుంటాడు. కరెక్టే, వేరే వాళ్ళంటే బాగా చేయొచ్చు. ఎప్పుడు చేయగలుగుతాము? మీకు సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉండి, మీ మీద మీకు నమ్మిక ఉన్న రోజున ఈ ప్రతి ఎగ్జామినేషన్లో సంతృప్తికరమైన జవాబులు ఇవ్వచ్చు. కాబట్టి మీ నమ్మకం అనేది ఇంపార్టెంట్. కంపారిజన్ ఉండకూడదు. కంపేర్ మర్చిపోయినప్పుడే మీకు మీ మీద మీకు నమ్మిక పెరుగుతుంది. వేరే వాళ్ళు కరెక్ట్ తప్పేమో అనే భయం ఉండకూడదు. ఒక్కోసారి ఏమవుతుందంటే క్లాస్లో 30 మంది అంటే 29 మంది ఒక విధంగా రాస్తారు, ఒక్కొక్కతో రాస్తారు. ఆ 29 తప్పు కావచ్చు, ఒకటి మాత్రమే కరెక్ట్ కావచ్చు. కానీ ఆ ఒక్కడు 29 కంపేర్ చేసుకున్న రోజున నర్వస్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నర్వస్ కావద్దు. మీకు తెలిసింది కరెక్ట్, నేను కరెక్టే రాస్తున్నాను, కరెక్టే చెప్తున్నాను అనే నమ్మక మీకు మీలో ఉండాలి. ఆ విధంగానే తయారు కావాలి. ఎందుకంటే ఇన్నిసార్లు పరీక్షలు రాశారు, క్లాసులో అటెండ్ అయ్యారు కాబట్టి ఎట్టి పరిస్థితి కూడా మీకు స్ట్రెంగ్త్ ఆఫ్ నాలెడ్జ్, అంటే ఎగ్జామినేషన్స్ అనుకోండి, క్లాస్లో విని అటెండ్ అయిన వాటి యొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. కాబట్టి ఆ బేస్ మీద మీరు ఎగ్జామినేషన్లో ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామినేషన్ పరిపూర్ణంగా రాయాల్సిన అవసరం, రాస్తే బాగుంటుంది.